జర మా వంకా చూడుర్రి సారు, వలస వచ్చి 25 ఏళ్ళు పట్టించుకొని అధికారులు, ఇంకా గుడిసెలు గూడాలు. పానం స్వస్తి చేస్తే ఆకుపసరే దిక్కు. నేటికి కరెంటు చూడని గిరిజన గ్రామాలు సొంత ఊర్లో బతకలేకపోయాం. ఇక్కడ అదే పరిస్థితి. కమ్యూనికేషన్ నోచుకొని వలస పల్లెలు. ఇగో పల్లెల పరిస్థితి చూడు. ఆ సిగ్నల్ ఉండదు, ఏముండదు, కరెంటు ఉండదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 25 సంవత్సరాల క్రితం వలస వచ్చి జీవనం కొనసాగిస్తున్న గిరిజనుల బతుకులు మరింత దైన్యంగా మారింది. నేటికి కూడా ఊరికి అంతర్గత రహదారి లేదు. వాగులు వంకలు దాటుకుంటూ నడక సాగించాల్సిందే వీళ్ళ పరిస్థితి. మనం ఎక్కడికో పోయినాం, ఏదో జరిగిపోతుందని మన బాతాల పోసిడు చెప్తాడు. నేను అటు పోతే అరే ఏముందన్న, నువ్వు కూడా వస్తే పోతే ఆగమాగం దారుణంగా ఉంది పరిస్థితి.